తన భూభాగాన్ని బయాలజికల్ వెపన్స్ తయారు చేయడానికి ఇతర విషపూరితమైన ఆయుధాలు తయారు చేయడానికి వాడుతుందని చెప్పి రష్యా ఆరోపిస్తోంది అమెరికా ఆధ్వర్యంలో ఉక్రెయిన్లో ఇలాంటి లేబొరేటరీస్ తయారవుతున్నాయని చెప్పి తామకి సమాచారం ఉందని కూడా రష్యా చెప్తోంది అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్స్కి మాత్రం ఈ ఆర్గ్యుమెంట్ని తోసిపుచ్చారు తాను ఇద్దరు బిడ్డల తండ్రినని తనకి బాధ్యత ఉందని తన దేశానికి కూడా బాధ్యత ఉందని ఆయన చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి యుఎన్ఎస్సిలో ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది నిన్న దానిలో భారతదేశం యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ తిరుమూర్తి గారు మాట్లాడుతూ బయాలజికల్ అండ్ టాక్సిన్ వెపన్ కన్వెన్షన్కి అందరూ కట్టుబడి ఉండాలని అన్ని దేశాలు ఈ కన్వెన్షన్ని ఫాలో అవ్వాలని చెప్పి చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ బయాలజికల్ అండ్ టాక్సిన్ వెపన్ వెపన్ కన్వెన్షన్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది ప్రస్తుతం దానిలో నూట ఎనభై మూడు దేశాలు ఉన్నాయి మనందరూ తెలుసు బయాలజికల్ అండ్ టాక్సిన్ వెపన్ కన్వెన్షన్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ టాక్సిన్ వెపన్స్ యూజ్ ఆఫ్ టాక్ టాక్సిన్ వెపన్స్ లేదా బయాలజికల్ వెపన్స్ తర్వాత వాటి స్టాక్ ఫైలింగ్ ఇవన్నీ కూడా డిజార్మెంట్ చేసేయాలి పూర్తిగా జీవాయుధాలు రసాయన ఆయుధాలను పక్కన పెట్టేసేయాలి అనే విధంగా రకరకాల కన్వెన్షన్స్ ఉన్నాయి దానిలో మేజర్ కన్వెన్షన్ బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనమాట దీని బీడబుల్జీసీ అని కూడా అంటారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా చాలా దేశాలు సీక్రెట్గా బయాలజికల్ వెపన్స్ తయారు చేస్తాయనే విషయం కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది చాలా వరకు రూమర్స్లో కూడా కథల్లో వస్తున్నాయి అయితే ఇక్కడ రెండో అంశం ఏంటంటే అసలు ఈ కెమికల్ వెపన్ అనేది వాడటం చాలాసార్లు కొన్నిసార్లు అయితే అసలు సెకండ్ వరల్డ్ వార్లోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు అని అనుమానాలు వస్తాయి కానీ ఓవరాల్గా అయితే వియత్నాం వార్ టైంలో ఏజెంట్ ఆరెంజ్ అని చెప్పి ఒక కెమికల్ వెపన్ వాడటం ఆ తర్వాత సిరియాలో కూడా సరీన్ గ్యాస్ వాడారని చెప్పి అన్నారు అప్పట్లో ఒక ఏళ్ళ క్రితం తర్వాత మనకు తెలుసు రష్యాలో ఈ పుతిన్ గారే ఎలక్సీ నావల్ని ఆయన అపోనెంట్ పైన విషప్రయోగం చేశారని ఆయన పైన నర్వేజెంట్ వాడారని కూడా చెప్తూ ఉంటారు సో దేశాలు చాలా దేశాల దగ్గర ఇలాంటి ఏజ్ ఇలాంటి వెపన్స్ ఉన్నాయి ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి పూర్తిగా ఈ బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఈ టైప్లో ఉన్న వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని కంట్రోల్ కంట్రోల్ చేయాలని చెప్పి కోరుకుంటుందన్నమాట అయితే అమెరికా చాలా దేశాల్లో ఈ మిలిటరీ మిలిటరీ బయాలజికల్ వెపన్స్ ప్రోగ్రామ్ నడిపిస్తుందని కూడా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు కనుక నిజమైతే కనుక భవిష్యత్తులో వచ్చే యుద్ధాలన్నీ కూడా బయాలజికల్ అండ్ కెమికల్ వెపన్స్వే అవుతాయి అయితే ఇంత ముందు వరకు అందరం న్యూక్లియర్ వెపన్స్ మీద ఎక్కువ భయపడ్డాం న్యూక్లియర్ వెపన్ సంబంధించి మనకి ఎన్పీటీ సిటీబిటీ ఇలాంటి ట్రీటీస్ ఎన్నో ఉన్నాయి కానీ బయాలజికల్ వెపన్ సంబంధించి ఉన్న ట్రీటీ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో బయాలజికల్ అండ్ టాక్సిన్ వెపన్ కన్వెన్షన్ అనమాట అయితే దీనికి సంబంధించి నూట ఎనభై మూడు దేశాలు ఇప్పుడు అమెరికా కానీ ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఈ దేశాలన్నీ కూడా ఈ ట్రీటీలో భాగస్వాములు ఈ ట్రీటీ సంతకం పెట్టాయి కానీ ఈ దేశాలే ఇలా చేస్తున్నాయి ఒకరిపైన ఒకళ్ళు అభియోగాలు వేసుకుంటున్నాయంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఇండియా మాత్రం దీనిపైన తీవ్రమైన కన్సర్న్ వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా ఉక్రెయిన్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటే ఉక్రెయిన్ వెంటనే ఆపాలని కూడా అన్ని చాలా దేశాలు నిన్న అభ్యర్థించాయన్నమాట ఓవరాల్గా ప్రొడక్షన్ ఆఫ్ బయాలజికల్ వెపన్స్ ఎక్విజిషన్ ఆఫ్ బయాలజికల్ వెపన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బయాలజికల్ వెపన్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బయాలజికల్ వెపన్స్ ట్రాన్స్ఫర్ చేయటం వీటన్నిటినీ కూడా బయాలజికల్ వెపన్స్ ట్రీటీ బ్యాన్ చేస్తుంది మనందరూ తెలుసు మనకి ఆర్గనైజేషన్ ఫర్ ప్రొబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది ఒక కోహ్లీస్ చాలా ఆర్గనైజేషన్స్ కలిపి ఈ మొత్తం ప్రొబిషన్ కోసం ఒక కన్వెన్షన్ కూడా చేశారనమాట కెమికల్ వెపన్స్ సపరేట్గా దానికి సంబంధించి కూడా ఒకసారి చదువుకుంటే మంచిది